ప్రపంచ దేశాల మధ్యన తనకంటూ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పాలనే ఒక అరాచకం అంటే ఆ తాలిబన్ల అరాచక పాలన కూడా చాలట్లేదు అంతకంటే అరాచక పాలన చేస్తామంటుంది ఐఎస్ఐఎస్కే ఇప్పుడు దీని టార్గెట్ అయితే ప్రస్తుతం ఇటువైపు కాకుండా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ని క్యాప్చర్ చేయాలనుకుంటుంది ఎందుకంటే ప్రపంచ తీవ్రవాద సంస్థలలో సెవెంటీ పర్సెంట్ ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో షెల్టర్ తీసుకున్నాయి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఇప్పుడు ముప్పై శాతం వాటికి అవకాశం లేదు ఆ ముప్పై శాతం వాటికి కూడా అక్కడిచ్చి ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దేశాన్ని చివరికి కంప్లీట్గా ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క తీవ్రవాద సంస్థకి ఇచ్చేసి అక్కడ ప్రజలను ఎవరిని చదువుకోనియకుండా ఉద్యోగాలు చేయకుండా అక్కడ ఆడపిల్లలందరినీ బానిసలుగా బందీలుగా చేసేసి వాళ్ళందరినీ ఆయా తీవ్రవాదులకు సెక్స్ బానిసలుగా మార్చి వాళ్ళకి పుట్టేటువంటి బిడ్డల్ని భవిష్యత్ తీవ్రవాదులుగా మార్చుకుని రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయడానికి ఒక తీవ్రవాద పరిశ్రమలాగా ఆఫ్ఘనిస్తాన్ చేయడానికి కుట్రలు పన్నుతుంది ఐఎస్ఐఎస్కే దానికి అడ్డొచ్చేటువంటి దేశాలు చైనా భారత్ ఇరాన్ అందుకనినే ఈ మూడు అంటే ఇరాన్ వచ్చేటప్పటికి వీళ్ళకి సంబంధించిన వర్గం కాదు ముస్లింల్లో రెండో వైపును చూస్తే ఇటువైపున వీళ్ళ భారతదేశం చైనాకి వేరే కోణంలో గొడవ ఉంది అంటే వీళ్ళకి నచ్చదు వీటన్నిటి వలన జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్లు రెండు నెలల పరిపాలన అప్పటికి బిగించేసుకొస్తే అప్పటి నుంచి చూసుకుంటే కాబుల్ ఎయిర్పోర్ట్లు నూట డెబ్బై అంటే తాలిబన్ల పరిపాలన ప్రారంభమైన తర్వాత రెండు నెలలకు అనమాట ఆగస్టులో ప్రారంభమైనటువంటి గొడవలు నూట డెబ్బై ఐదు మందితో నూట కాబుల్ ఎయిర్పోర్ట్ను ధ్వంసం చేసింది ఐఎస్ఐఎస్కే జిహాదిస్ట్ గ్రూప్స్ ఇది ఐఎస్ఐఎస్కి అనుబంధమైనటువంటిది ఆ తర్వాత అనే కాబుల్ని పరిపాలించాలని అనుకుంటోంది ఐక్య సమితి తాజాగా టోటల్ రిపోర్ట్లో ఏం చెప్తుంది అంటే సిక్స్టీన్త్న సిక్స్టీన్త్ రిపోర్ట్ ఇది ఆంటోని గుట్రెస్ అధ్యక్షుడైన తర్వాత ఇస్తున్నటువంటి దాని ప్రకారం అరబ్ దేశాలను కూడా పక్కన పెట్టేసి దుర్మార్గం చేయడానికి సిద్ధపడుతోంది ఇది రెండు వేల పద్దెనిమిదిలో వెయ్యి నుంచి మూడు వేల మందిని చంపింది రెండు వేల ఇరవై మూడులో ఆరు వేల మంది ఫైటర్స్ని రిక్రూట్ చేసుకుంది సరే రెండు వేల పద్దెనిమిదిలో మూడు వేల మందిని రిక్రూట్ చేసుకుంది ఇప్పుడు ఆరు వేల మంది ఉన్నారు దానికి తాలిబన్లని చంపడం ఫారెన్ ఫైటర్స్ని తీసుకొచ్చి అపాయింట్ చేసుకోవడం అట్లాగే ప్రధానమైనటువంటిది ఫారెన్ ఎనిమీలని క్రియేట్ చేయడం నియర్ ఎనిమీలని ధ్వంసం చేయడం అన్నటువంటి రూట్లో ఇది మూవ్ అవుతుందట మైనారిటీలను అక్కడ బతకనీయదు మే రెండు వేల ఇరవై రెండులో మెటర్నిటీ వార్డులో ఒక షియాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతంలో మెటర్నిటీ వార్డులో పిల్లలు మహిళలతో సహా చంపేసింది మార్చి రెండు వేల ఇరవై రెండులో మసీదులో అరవై రెండు మంది చచ్చిపోయారు వీళ్ళ పేర్లకి అది షియా ముస్లింలకు ఉన్నటువంటి ఏరియా ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో షియా హజారా వాళ్ళు ఉన్నటువంటిది ఏరియాలలో సర్వనాశనం చేసి వదిలిపెట్టింది గత మూడు సంవత్సరాలుగా షియాలు జర్నలిస్టులు విదేశీ వాళ్ళు అట్లాగే మాజీ మిలటరీ అధికారులు సాధారణ పౌరులు కూడా చంపుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఈ ఆఫ్ఘన్ ప్రాంతంలో ఉంది ఐఎస్ఐఎస్కే ఇప్పుడు అది ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగిస్తుందన్నటువంటి పాయింట్ని ఐక్యరాజ్య చెప్తోంది